పుష్ప టూ సెట్లో జరిగింది ఇదేనా జానీ మాస్టర్ కేసులో రకరకాల వాదనలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఒకలా చెబుతోంది బయట వినిపించే వాదనలు ఇంకోలా ఉన్నాయి కొంతమంది డాన్సర్లు ఏమో జానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తున్నారు నాగబాబు లాంటి వారు కూడా పరోక్షంగా జానీ మాస్టర్కు మద్దతుగానే ట్వీట్లు వేస్తున్నట్టు కనిపిస్తుంది అంగీకరించినట్టు అయితే రిమాండ్ రిపోర్టు వచ్చినట్టు పోలీసుల నుంచి లీక్ వచ్చింది బయట మాత్రం జానీ మాస్టర్ అసిస్టెంట్ మీద రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇక ఈ ఇష్యూ మీద మాధవీలత స్పందించింది జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను మైనర్గా ఉన్న టైంలోనే లొంగ తీసుకున్నాడని పెళ్ళి మత మార్పిడి అంటూ ఆమెను టార్చర్ చేశాడని చెప్పుకొచ్చింది దూరంగా ఉన్నా కూడా వదిలిపెట్టలేదని తనంట తాను బతికేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదని టార్చర్ చేశాడని చెప్పుకొచ్చింది ఇక ఆమెకు మిస్ యూ లవ్ యూ మ్యారీమీ అంటూ వందల వేల మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది పుష్ప టూ సెట్లో ఆమెను అందరి ముందే కొట్టాడు సుకుమార్ పంచాయతీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు అన్ని విషయాలు అల్లు అర్జున్కి తెలుసు కాబట్టి ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నాడు విశ్వక్ సేన్ సినిమా షూటింగ్లోనూ వెళ్ళి ఆమెను కొట్టాడట ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది అన్నీ తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది ఇక నాగబాబు ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు చేయడం నాకు నచ్చలేదు అని మాధవిలత చెప్పుకొచ్చింది మహాసీన రాజేష్ వంటి వారు కూడా జానీ మాస్టర్కు సపోర్టుగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు కాబట్టే నోరు మూసుకొని ఉన్నారు తప్పు చేసిన జానీ మాస్టర్కు ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పుకొచ్చింది ఓ నిర్మాత తనకు మెసేజ్ చేసి జానీ మాస్టర్కు సపోర్ట్ చేయాలని బెదిరించాడట తాను అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి అమ్మాయి తరపునే ఉంటానని చెప్పిందట మరి జానీ మాస్టర్ భార్య వర్షన్ మాత్రం వేరేలా ఉంటుంది ఇక కోర్టులోనే అసలు నిజానిజాలు తెలియనున్నాయి